హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతి వారంలానే ఈ వారం కూడా మీకు ఒక సరికొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. రివ్యూనా? ఏంటి మన తెలుగులో ఈరోజు ఏమైనా సినిమా రిలీజ్ అయిందా? తెలుగు రివ్యూ కాదండి, ఇది తమిళంలో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ తమిళ సినిమా గురించి చెప్పడానికి వచ్చాను. సో బేసిక్గా మన తెలుగులో రిలీజ్ అయ్యి బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు తమిళంలోనూ, తెలుగు కన్నడలోనూ, హిందీలోనూ రీమేక్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి సినిమా గురించి అనమాట. ఆరేళ్ల క్రితం వచ్చింది ఒక సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది, ఇండస్ట్రీ రికార్డ్స్ను తిరగరాసింది. పైరసీ అయినా కూడా ప్రేక్షకాదరణతో పాటు బాక్సాఫీస్ని కొల్లగొట్టింది. ఏంటి ఆ సినిమా? అత్తారింటికి దారేదండి బాబు, ప్రత్యేకం చెప్పాలండి. ఓకే, ఇక ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. సో కన్నడలో మన కిచ్చా సుదీప్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా రీమేక్ చేసి హిట్ కొట్టడం జరిగింది. ఇప్పుడు తమిళంలో ఇదే సినిమా సింబు గారి హీరోగా వంత రాజవతన్ వరువెన్ పేరుతో ఈరోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా సినిమా మొత్తం కూడా సింబు గారి వన్ మ్యాన్ షో చూపించే క్రమంలో డైరెక్టర్ సుందర్ సి గారు మన కథని ఏమాత్రం మార్చకుండా మక్కికి మక్కి దింపేశారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్, ఓవర్ హీరోయిజంతో మిగిలిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటిని సరిగ్గా తీర్చిదిద్దకపోవడంతో కాస్త అవుట్పుట్ మీద తేడా కొట్టిందని చెప్పుకోవాలి. అత్తారింటికి దారేదికి ప్రధాన బలం మ్యూజిక్ అండి. ఇదే మ్యూజిక్కు తమిళంలో హిప్ హాప్ తమీజ్ గారు అందించారు. ఇది ఆ మ్యూజిక్కు పెద్దగా మ్యాజిక్ చేయలేదని చెప్పుకోవాలి. సో ఓకే, బాగానే ఉంది ఇక్కడ దాకా. నెక్స్ట్, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, ఐ మీన్ అత్తారింటి దారేదనం కానీ అత్త క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి అత్త క్యారెక్టర్ మన తెలుగులో నదియా గారు చేస్తే తమిళంలో రమ్యకృష్ణ గారు చేశారు. రమ్యకృష్ణ గారు ఉన్నారు, అలాగే నాజర్ గారు ఉన్నారు. ఇటువంటి పెద్ద స్టార్స్ ఉన్నా కూడా సుందర్ సి గారు వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదా అంటే అవుననే మనకి డైలాగులు వస్తాయి. ఇక నెక్స్ట్, హీరోయిన్ల విషయంలో కూడా సమంత గారి పాత్రలో మేఘా ఆకాష్ గారు బాగా చేశారనిపించుకున్నారు. ప్రణీత గారి క్యాత్రలో క్యాథరిన్ తెరీసా గారు మాత్రం ఏదో సోసోగా ఉన్నారు. ఇక నెక్స్ట్ కామెడీల విషయానికి వస్తే మన బ్రహ్మానందం గారు, ఆలీ గారు చేసిన కామెడీ అత్తారింటి దారిలో అంతా ఇంత కాదండి బాబు. అహల్య అమాయకురాలు అనే స్కిట్ అయితే మనం పడిపడి నవ్వుకుంటాం కదా, దీంట్లో అటువంటి స్కిట్లనే అక్కడ తమిళనాడులో కామెడియన్స్ ఉంటారు కదా, యోగి గారు, బాబు గారు, వాళ్ళతో చేయించారు. కానీ ఆ స్కిట్స్ కాస్త రివర్స్ అయ్యి ఫలితం వేరేలా వచ్చిందని చెప్పుకోవాలి. సో మోస్ట్లీ సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ అత్తారింటికి దారేదిలో ఉన్న కామెడీకి ఇప్పటికీ చాలా టైం, చాలా గ్యాప్ ఉంది కాబట్టి కామెడీ కొంచెం కొత్తగా అప్డేట్ చూసుంటే బాగుండేది అని చెప్పేసి ఇంకొంతమంది అభిప్రాయం. సో ఫైనల్గా చెప్పాలంటే అండి, ఇది సింబు గారి ఫ్యాన్స్కి నచ్చుతాం కాకుండా మిగతా ప్రేక్షకులకి ఏదో ఒక రొటీను, ఫ్యామిలీ డ్రామాని చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంకో విషయం చెప్పాలంటే మన తెలుగు క్లాసిక్ని కాస్త ట్రీట్ చేసి చెడగొట్టారు అని కూడా చెప్పుకోవాలి. సో ఇది సింబు గారి అత్తారింటికి దారేది వంత రాజవతన్ వరువెన్ సినిమా రివ్యూ. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ రావాలనుకుంటే మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను. థాంక్యూ.